ఎల్బీనగర్లో పట్టపగలు దొంగబాబా హల్చల్ చేశాడు. మత్తుమందు చెల్లి ఓ మహిళ మెడలోని బంగారు గొలుసుని ఎత్తుకెళ్ళాడు. బాబా గెటప్లో వచ్చి ఇల్లు గుల్ల చేసి పరారయ్యాడు. మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నం చేశాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీలో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మి రాము దంపతులు గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి చిన్న బాబానని చెబుతూ వరలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాడు. తన వద్దనున్న ఏదో మత్తు మందు చల్లి తన మెడలోని బంగారు గొలుసుని ఎత్తుకు వెళ్లాడని ఆమె వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆయన వచ్చే గేట్ వైపు సార్ 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 అన్నాడు సార్. ఫస్ట్ స్టార్టింగ్ పైకి వెళ్ళాడు సార్. పైకి వెళ్తే అంకుల్ ఏం లేదు వెళ్ళిపోవని తింటే ఆ అంకుల్ 5 రూపీస్ ఇచ్చాడండి సార్. 5 రూపీస్ ఇచ్చి ఏమొద్దు నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నీకు నరగొట్ ఉంది ఇదని చెప్పాడు సార్ ఫస్ట్. వస్తే నేను సరే పాపమని చెప్పేసి 10 రూపీస్ ఇచ్చాను సార్. ఆయన 10 రూపీస్ ఇస్తే ఇంక తీసుకొని లోపల గుంజుకుని వచ్చాడు. మీకు నరగొచ్చిందమ్మా ఇంక మీ వాళ్ళే ఎవరు ఇలా చేయించారు నీకు ఇలాగ అలాగని చెప్పాడు సార్. చెప్పి వచ్చి లోపల కూర్చున్నాడు సార్. కూర్చొని లోపలికి వెళ్ళి మీ పసుపు కుంకుమలు అయ్యి ఏదో ఉందమ్మా నీకు కిడ్నీలా ఉంది అని చెప్పేసి అవి తీసి భీమ్ మీద పెట్టమన్నాడు సార్. పుస్తకం పెట్టమన్న తర్వాత పసుపు తీసుకురామ్మా నీకు పసుపు పెడతా అని చెప్పేసి పసుపు తీసుకొచ్చే లోపు ఇంకా ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు సార్. అది